సామాజిక భద్రత ఆర్థిక బాధ్యత ఏ భద్రత లేకుండా అనవసరంగా కేవలం ప్రపంచ బ్యాంకు లెక్క ఒత్తిడుల మేరకే రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ లేని దుర్భర జీవితాన్ని అనుభవించాల్సి వస్తుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో ఈ మేరకు ఎంఆర్ఓ తిరుమలవాణి, ఎంపీడీఓ ఆదయ్య, ఎంఈఓ శ్రీనివాసులకు వినతి పత్రం అందించారు. పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టి ఉద్యోగ కుటుంబాలలో వెలుగు నింపాలని పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిలర్ ఎస్ఎండి భాష డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిలర్ రజాక్ సోమలింగారెడ్డి, లక్ష్మీనారాయణ, రఫీ, మండల కార్యవర్గ సభ్యులు బాబురావు, వెంకటేశ్వర్లు, మండల లీడర్లు ఖలీల్, జోహార్ భాష, వసంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పీఆర్టీ కౌన్సిలర్ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గొడ్డలు పెట్టేటటువంటి సిపిఎస్ విధానాన్ని ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో మన గౌరవనీయ ముఖ్యమంత్రులు గెలిచిన వెంటనే నా పార్టీ గెలిచిన వెంటనే వారం రోజుల లోపల సిపిఎస్ ఎత్తివేసి ఓపీఎస్ విధానాన్ని అంటే పాత పెన్షన్ విధానాన్ని నేను ప్రవేశపెడతాను, మీకు ఆ యొక్క వరం ఇస్తాననేటువంటి వరాన్ని ఆయన మాకు ప్రసారించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికీ సంవత్సరం దాటిపోయినా కూడా ప్రభుత్వము మా యొక్క ప్రభుత్వ ఉద్యోగుల్ని పట్టించుకోకపోవడం చాలా బాధాకరము. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయవలసిందిగా, కొత్త పెన్షన్ విధానాన్ని సిపిఎస్ని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ఊరట కలిగించాలని ఈ సందర్భంగా పీఆర్టీ పక్షాన మండల స్థాయిలో తహసీల్దార్ గారికి మరియు మండల విద్యాధికారి గారికి, తర్వాత మండల అభివృద్ధి అధికారికి, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ గారికి, జిల్లా స్థాయిలో కలెక్టర్ గారికి, మొత్తం రాష్ట్రం మొత్తం మీద మేము మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కావున రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయ ముఖ్యమంత్రులు ఈరోజు ఆయన ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి నాడు నేడు పనుల్లో మా యొక్క ప్రధాన ఉపాధ్యాయులు సార్కి, ముఖ్యమంత్రి గారికి, మా యొక్క ఉపాధ్యాయులకు సంపూర్ణ సహకార మద్దతు ఇచ్చింది. అది జగద్వీక్షితము. కాబట్టి ఈ సందర్భంగా పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని మరీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి